జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఊహించని షాక్ తగిలిందా? ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ పార్టీకి ఒక గట్టి దెబ్బ తగిలింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అది ఏంటి అంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించారు. ఈ మార్చి 14వ తేదీకి 6వ వార్షికోత్సవం, అంటే 6వ పుట్టినరోజు జరుపుకోబోతోంది జనసేన పార్టీ. అంటే గతంలో కూడా ఈ వేడుకలను 2018లో రాజమండ్రిలో చేశారు, 2019లో గుంటూరులో చేశారు, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 2020లో రాజమండ్రిలో ఘనంగా, అంటే రాజమహేంద్రవరంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేయాలి అని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంత ఘనంగా నిర్వహించలేకపోవడం, కోడ్ అడ్డురావడం ఈ వేడుకలకి ఇప్పుడు ఒక రకంగా ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహంలో ముంచేసింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఊహించని షాక్ ఇది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే, ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే కనుక 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదే టైంలో పార్టీ పరంగా బహిరంగ సభలు పెట్టినా, ఎటువంటి బహిరంగ సభలు ఏర్పాటు చేసినా దానికి సంబంధించి కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రధానంగా 8 అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వాటిలో పార్టీలు, నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు, అలాగే పోలింగ్ రోజున ఆంక్షలు, పోలింగ్ బూతుల్లో ఆంక్షలు, పర్యవేక్షకుల నియామకం, అధికారంలో ఉన్న పార్టీకి నిబంధనలు, ఎన్నికల మేనిఫెస్టోలపై ఒక నిఘా, ఇవన్నీ ఉంటాయి. అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం, రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీలు అలాగే ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించకూడదు. అధికార పార్టీలు కొత్త పథకాలను అలాగే ప్రాజెక్టులను, విధానాలను కూడా ప్రకటించకూడదు. ప్రభుత్వ ఖర్చులతో మీడియా అలాగే ఇతర మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలపై కూడా నిషేధం ఉంటుంది. ఇదే టైంలో జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించడమే ఆ లక్ష్యం అని చెప్పి ప్రకటించాయి. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో పెంచి అలాగే ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలి అని చెప్పి ఈ కూటమి అభిప్రాయం ముందుగానే ప్రకటించాయి ఈ కూటమి కట్టిన తర్వాత. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన ఇప్పుడు 6వ ఆవిర్భావ వేడుకలు ఎంత ఉపయోగపడతాయి ఇక్కడ ఇవి కనుక ఘనంగా చేసుకుంటే? ఎందుకంటే పార్టీ విధానాలు ఏంటి, ఆ కూటమి యొక్క లక్ష్యం ఏంటి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసేందుకు ఒక వేదిక అవుతుంది ఈ ఆవిర్భావ సభ. కానీ అలా వేదిక కాలేకపోతుంది. ఇప్పుడు ఏదో సింపుల్గా ఒక కేక్ కట్ చేసి చిన్న చిన్న సంబరాలు తప్ప ర్యాలీలు చేయడానికి, భారీ బహిరంగ సభలు పెట్టడానికి, మైకులు పెట్టడానికి ఇవంతా అనుమతి ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇలాంటి నేపథ్యంలో ఇది కొంచెం ఊహించని ఎదురు దెబ్బే జనసేన పార్టీకి అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.